రైతు సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ గండ్ర మోహన్ రావు రైతు బంధు పథకానికి మద్దతుగా తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చారు. మోహన్ రావుతో పాటు మరో ఇద్దరు రైతులు గండ్ర రాఘవేంద్రరావు, బల్మూరి శ్రీనివాసరావు కూడా తమ పంట పెట్టుబడి చెక్కులను రైతు సమన్వయ సమితికి విరాళంగా ప్రకటించారు. ప్రభుత్వం నుంచి తమకు లభించిన 139,000 రూపాయల విలువైన చెక్కులను అధికారులకు తిరిగి అందజేశారు. ప్రతి రైతుకు సంవత్సరానికి ఎకరానికి 8,000 రూపాయలు వ్యవసాయ పెట్టుబడి కింద, అలాగే 24 గంటలు కరెంటు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు కాలేశ్వర నీళ్లు, అలాగే పండిన రైతుకు గిట్టుబాటు ధర, పండిన ధాన్యాలు ఉంచుకోవడానికి గోడౌన్లు, ఇవన్నీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఒక కానుక. అయితే కేసీఆర్ గారు ప్రతిసారి చెప్తుంటారు, వ్యవసాయం అనేది దండుగ కాదు, వ్యవసాయం ఒక పండుగ అని. కాబట్టి ఈ అన్ని వ్యవసాయ కార్యక్రమాలతో తప్పకుండా రాబోయే రోజులలో తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని దండుగ కాదు, ఒక పండుగ కింద జరుపుకొని ఉన్నారు. అదే కాకుండా ప్రతిసారి చెప్తుంటారు, తెలంగాణ ఒక దేశానికి విత్తన భండారం కావాలని. తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్స్ తోని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని రైతులు మొత్తం ప్రపంచంలో కూడా ఒక నెంబర్ వన్ రైతులు ఎదగబోతున్నారు. అదే కాకుండా ఒక రైతే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏం చేయగలుగుతాడు అన్నది మన ముఖ్యమంత్రి గారు రైతు కాబట్టి, రైతుల బాధలు తెలుసు కాబట్టి తప్పకుండా రైతులకు కావాల్సినంత చేస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం, రేపు ఆల్ ఇండియాలో దేశం, భారతదేశం మొత్తం రైతులు కూడా మన తెలంగాణ వైపు ఎత్తి చూపుతారు. అలాగే ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో రైతులు, నాకు ఈ రోజు 80,000 రూపాయలు వచ్చినాయి ఒక పంటకు, రెండు మళ్ళీ 80,000 వస్తాయి. కానీ ఆ రైతులు ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో వాళ్ళకి ఇది నిజంగా ఈ సహాయం అవసరం లేదు. కానీ ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఉద్దేశంతో ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆర్థికంగా బాగున్న రైతులు ఈ యొక్క డబ్బును రైతు సమన్వయ కమిటీకి ఇచ్చి రైతులకే మళ్ళీ మనం మన యొక్క కాంట్రిబ్యూషన్గా చేసుకుందామని ప్రతి ఒక్క రైతుకు పిలుపునిస్తున్నాను.